నీ అవ్వ మొగోళ్ళెక్క బతుకుడు కట్టమే. ఆడిదాన్ని చూస్తే చాలు కన్ను చిటచిట అంటాంది, చేసే పని ఎటోపోతుంది. అట్లయ్యే పోయినసారి నా కూరగాయల సైకిల్ ఆగమైంది, ఈసారి అట్లా కాకుండా చూసుకోవాలి. అందుకే చెట్టు కింద దుకాణం పెట్టినా. అబ్బా ఈ కండకాండు ఉన్న కందగడ్డ ఈ తోటలో కొత్త కనబడుతుంది. యాస బాత్తాను పొరనికి. యాస వచ్చడేమో గానీ నిన్ను చూసినాక ఓ అబ్బాయి మోసేసక్క గత్తలేదు. ఎందుకు ఊపిరి పిత్తులు ఏమైనా ప్రాబ్లమా? ఊపిరి పిత్తులు ఏమైనా ప్రాబ్లమా? నీకు తెలుగు తెల్లో నేర్పిండా? తిత్తులకు తిత్తులకు తేడా తెలుతలేదు. అసలు మొగనికి రానమ్మా, అక్క మోనికి వచ్చిందట. ఎవరు నేర్పితే నీకెందుకు? అక్క మొగుడని అంత చీప్గా తీసి పారెత్తాను గానీ ఏ దిక్కు లేనప్పుడు అక్క మొగుడే దిక్కు ఎరికేనా? అది వెనకటి ముచ్చట. ఇప్పుడు ఏ దిక్కు లేనప్పుడు ఎటో దిక్కు పోతే ఎవడో ఒకటి దొరుకుతాడు. నువ్వు ఎటు దిక్కు పోతావో చెప్పవా, నేను అటు దిక్కే అత్తా. ఎక్కువ తక్కువ మాట్లాడుకు, షేవుకు కాలు వలగొడతా. అబ్బా నువ్వు అట్లా తిట్టకు, పతాకం పిల్ల మొగని తిట్టినట్టు అనిపిస్తుంది. నేను కూడా తిట్టానా? రంకుమోడు ఉంచుకున్నదని తిట్టినట్టే మంచిగా అనిపిస్తుంది ముద్దుగా. నువ్వు నీరా ముద్దుగా? ఈయన నా మొగుడు, మీటర్ లేని మోటార్ వస్తుంటాడు. అదెంత నడిచినా బిల్లు రాదు, ఈయన నన్ను ఎంత గోకినా లవ్ రాదు. అరే కూరగాయలు ఏమేమున్నారా? అన్ని ఉన్నాయిరా. ఈయన కడగరాదు కానీ కూరగాయలు ఎట్లున్నాయి? నీ లెక్క పండినే ఉన్నాయి, ఈయన లెక్క ఎండినే ఉన్నాయి. ఏవి కావాలి నీకు? నీలే కాయ ఎటుగానే కావాలి. ఏమి రాగుర్రి, ఈ టమాటా ఎట్ల కిలో? 20 రూపాయల కిలో. ఈ టమాటాల వేరే కలర్ ఉంటుంది చూపిరా. ఏ రాజ్యం రానిది? ఈ ఏడికెళ్ళి వచ్చిన వాడికి పంపే ఫస్ట్. జంగవీళ్ళు ముఖం వేసుకున్నంత జారు మీటై మాటలు మాట్లాడతాడు. నువ్వు మంచిగా మాట్లాడు, ఎంతైనా ఈయన నన్ను ముడేసుకున్నాడు. ఈయన నిన్ను ముడేసుకోంగ ఎంతమంది ఊరేసుకున్నారు? నువ్వేమంటున్నావో నాకు అర్థమవుతుంది రా. నాకు అందం లేకపోవచ్చు, అందమైన మనసున్నది, దీనికోసం ఏమైనా చేస్తా. కట్టుకున్న దానికి కళ్ళు పోయినాడు, ఉంచుకున్న దానికి కొడుకోవతా అన్నాడు. నువ్వు చేస్తావు నేను చూస్తా. అరే నువ్వు వీడికెళ్ళాడు ఫస్ట్, నా కోపం చెప్పిస్తాను. నువ్వే నా దగ్గరికి వచ్చినావు, నేను నీ దగ్గరికి రాలే. దాన్ని పట్టుకుని నడు వీడికెళ్ళి. నడువే కూరగాయలు అదే కాదు. అరే తమ్మి వచ్చిన వారా, ఇంకా అత్తలేమని చూస్తానా? ఏమేం కావాలో చెప్పు. అరే నీ దండం పెడతారా, రోజు లెక్కనే మా అమ్మ ఏం తెమ్మన్నదో మర్చిపోయినా అనకురా. మా అమ్మ ఏం చెప్పిందో మర్చిపోయినా అన్నా. మరి ఎందుకు అత్తానవరా నువ్వు? రోజు ఆలా తప్పకుండా ఇయ్యాలకు అత్తావు, చూస్తావు మళ్ళీ మరిపోతావు. ఏమనుకోని పాడైతారు, ఏం దీనికి అలవడతారు? ఏమో అన్నా మర్చిపోయినా. తెచ్చుకో యాదికి, తెచ్చుకో యాదికి, రాకపోతే యాదికి వచ్చేదాకా తెచ్చుకో. ఎట్లా చేసి ఇగల నువ్వు నా దగ్గర కూరగాయలు కొనే పోవాలి. సరే అన్న. గట్ల అన్నావు మంచిగా ఉన్నది, మంచిది తెచ్చుకొని ఏమేం కావాలో అన్నీ ఏరుకో. తెరుకో జోకు తెరుకో. అరే పిలుతాను రాకుండా బలపారా. నన్ను పిలిచి నువ్వు పోతానవు రా, నేను కాదు. అయ్యో నేనే పోతానా? బండికి బ్రేకులు వాడితే ఈ నడుమ బ్రాండ్ మారవాలి. ఏం కావాలో చెప్పు. ఆ రూపాయిదిరా, నువ్వు అమ్ముకునేటోనువా కొనేటోనువా? ఇప్పుడు నీకు ఏం కావాలో చెప్పు అన్నందుకే కోపం వచ్చిందా? వచ్చిందా అంటావు రాదా? అడిగా దండం పెడతానా? ఊపదానా? అరే నీతో నాకు రోలేదు కానీ ఏం కావాలో చెప్పు. నేను చెప్పా, ఏం చెప్తావురా?
ఏం చేస్తా అన్ని మూసుకొని చప్పుడే కూర్చుంటా హాయ్. ఇవాళ ఏమేమి కూరగాయలు ఇమ్మన్నది మీ అమ్మ? నాకు ఇష్టమనే ఇదేమన్నారు కానీ ఏమేమి కూరగాయలు ఉన్నాయన్నా? నువ్వు అన్నా అనకు నాకు ఎల్లు ఏలు పెట్టి తిప్పినట్టు అయితంది. నేనన్నా అంటే నీకేమైతుంది? నిజానికి నేను వంకాయ అన్నమాట, నువ్వు టమాట అన్నమాట, మన ఇద్దరం కలిసి వంకాయ టమాట. సో మొత్తానికి నేను నేను గోకుదాం అనుకుంటాను అన్నమాట. నువ్వేమంటావట? కోసి కారం పెడతా అంటానంట. సరే గని, దొండకాయలు ఎంత? 50. 30కి రావా? నువ్వు వస్తావా? నువ్వు వస్తావా? అదే, నువ్వు ఎప్పుడైనా మా వాడకు కాస్తావు అని అడిగాను. అరే చెప్పుకొని పోతే చెప్పుతోను కొట్టినట్టు నువ్వెందుకు వస్తావు రా మధ్యలో? నేను కూరగాయలు కొనదానివా? పొందువు కానీ మళ్ళా రాపో, నేను ఈయనే ఉంటా, ఏడి కోను. దొండకాయలు అయితే లేవా? లేవు. ముదిరిపోయిన మునక్కాయలు ఉన్నాయి, ముదిరిపోయిన మునక్కాయలు ఉన్నాయి. అయ్యా నీకు దండవురా, పిల్లికి రొయ్యలు మొలతాడు కట్టినట్టు నువ్వు వీడి తిన్నా తిరగకరా. దినాలు కడబోవకు దర్నాలు చేసిన లేకున్నాడు ఎవడిడు? కూరగాయలు కొన్నిత్తలేడు, మనం కొన్నిత్తలేడు. ఏకి దిక్కువలడు గురించి మనకెందుకు? కానీ నీకు లగ్గమైందా? కాలే. నాకు కూడా కాలే. ఏ కాదు కూడా. ఎందుకు? ఇది పసుపు బొమ్మల పసరు అయిపోయింది, పసరు అయిపోయింది. అయినా నేను గివిన్ ఎందుకు చేసుకుంటా? మా అయ్య నాకు సంబంధాలు చూస్తాడు. మీ అయ్యకు నన్ను చూపించరాదు. గొంజిగోస్తాడు, గొంజిగోస్తాడు. మొక్కో మొక్కో బాగా చేస్తాను చూసా. మేము లేచిపోతున్నాం, నీ కూరగాయల బండే మమ్మల్ని కలిపింది. థ్యాంక్ యూ. లవ్ గుర్తు అండ్లకెళ్ళి గుచ్చుకపోయిన బాణం పుల్ల. అంటే రోజు లీడ్కి వచ్చేది ఇందుకా? ఎందుకు జన్మించితి కలియుగమునా?